దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని మాసప్ ట్యాంక్ లో ఉన్నాము ఇక్కడ గిరిజన మ్యూజియం ఉంది ఈ మ్యూజియం క్యూరేటర్ గారు డాక్టర్ దేవనపల్లి సత్యనారాయణ గారు ఉన్నారు నిజంగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గిరిజన మ్యూజియాలకి ఇతను క్యూరేటర్గా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వ క్యూరేటర్గా ఉన్నారు సీఎం కలలు కన్న బంగారు తెలంగాణలో గిరిజనులను మొదటి స్థానంలో ఉంచేందుకు వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు నిజంగా డాక్టర్ దేవనపల్లి సత్యనారాయణ గారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జగిత్యాల దగ్గర ఒక మధ్యతరగతి చేనేత కుటుంబంలో పుట్టి పెరిగి చాలా కష్టపడి అంచెలంచెలుగా చదువుతూ ఉన్నత స్థాయికి ఎదిగి మామూలుగా గ్రూప్ టూలో లో ఉద్యోగం సంపాదించి ఆడిటర్గా కొన్ని రోజులు పనిచేశాక మరింత ఉన్నత స్థాయికి ఎదగాలే పేద ప్రజలకు మరింత సేవ చేయాలనే ఆలోచనలో భాగంగా గ్రూప్ వన్ రాయడం జరిగింది గ్రూప్ వన్ పోస్ట్ కూడా రావడం జరిగింది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని గిరిజన మ్యూజియంస్కి క్యూరేటర్గా ఉంటున్నారు నిజంగా ఎక్కడో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో జగిత్యాల దగ్గర ఒక సాధారణమైన కుటుంబంలో పుట్టిన ఒక వ్యక్తి కష్టపడి చదువుకొని ఒక గ్రూప్ వన్ ఆఫీసర్గా ఈ తెలంగాణ అభివృద్ధిలో తాను కూడా భాగస్వామ్యం అవుతున్నారు నిజంగా ఇది ఎలా సాధ్యమైంది ఎలా ఇలా అనేది ఆయన మాటల్లో విందాం నా పేరు డాక్టర్ దేవనపల్లి సత్యనారాయణ గోదావరి నది ఒడ్డున ఒక మారుమూల గ్రామం మగ్గాలగడ్డ అనేది ఒక ఊరు అంటే మగ్గాలు మాత్రమే ఉంటాయి అక్కడ చేనేత కార్మికులు మాత్రమే ఉంటారు అక్కడ మా నాన్న తరతరాలుగా కుల పెద్ద అనే ఒక సిస్టమ్ ఉండేది కుల పెద్దగా ఉండేవారు ఆయన మాస్టర్ క్రాఫ్ట్స్ మెన్ అంటే చీరలు కానీ తర్వాత సెలవులు సెల్లాలు రవ సెల్లాలు ఇట్లాంటివని ఒక క్రాఫ్ట్స్ మన్ షిప్ ఉండేది అయితే ఆయన స్కిల్ అనేది ఒకటి నాకు నచ్చింది అంటే అది ఇన్స్పిరేషన్ ఇక రెండవది ఏంటంటే మా అమ్మ కూడా చాలా పని చేస్తూ ఉండేది అంటే పడుగులు దోడడం ఇట్లాంటివి అనేది చేనేత కార్మిలకు సంబంధించిన ఆ వృత్తిలో నైపుణ్యం ఉండేది సో ఈ నిపుణత నాకు నచ్చింది అనేది మొదటి ఇన్స్పిరేషన్ రెండవది ఏంటి అని అంటే విద్య ఏది సాధించాలన్నా కూడా ముందు విద్య రావాలి కాబట్టి ఈ విద్యకి చివరిలో మా అమ్మ నాన్న వాళ్లకు ఆరుగురు ఏడుగురు సంతానం అయితే చివరి పిల్లవాణ్ణి నేను వాళ్ళని అందరినీ చదివించక నన్ను మాత్రం చదివించే స్థితికి ఆ వయసుకు వచ్చేటప్పటికీ చదువు యొక్క ప్రాధాన్యత మా అమ్మకు తెలిసింది తెలిసి నన్ను చదువుకు పంపించింది పంపిస్తే సో వీళ్ళ ఇన్స్పిరేషన్ నాలో ఉన్నది కాబట్టి నేను మంచిగా చదువుకున్నాను ప్రతి క్లాస్లో ఫస్ట్ వచ్చేది వచ్చిన తర్వాత సెవెంత్ క్లాస్ వరకే మా ఊళ్ళో చదువు ఉండేది ఆ తర్వాత చదువుకుంటానని ఏడిస్తే కూడా పంపించలేదు అమ్మ నాన్న పంపించకపోతే ఒక రెండు సంవత్సరాలు చాలా గొడవ చేసినాను అమ్మ నాన్న వాళ్ళతో అంతపాటు పడితే రెండు సంవత్సరాల గ్యాప్ తర్వాత నన్ను వెల్గటూర్ అనే పక్కన మండల కేంద్రం ఉంటుంది అక్కడికి పంపించారు ఎట్లా పంపించారంటే ఒక రెండు వందల తొంభై రూపాయలు పెట్టి ఒక సైకిల్ కొనిచ్చి పంపించారు సో ఆ విధంగా ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్ మూడు క్లాసులు కూడా నేను వెల్గటూరులో చదువుకోవడం జరిగింది రోజుకు నలభై కిలోమీటర్లు సైకిల్ దొక్కి చదువుకునేది ఒకరోజు వస్తుంటే మధ్యలో ఒక వాగు ఉంటే ఆ వాగులో నా సైకిల్ కొట్టుకుపోయింది కొట్టుకపోతే నేను కూడా కొట్టుకపోతున్నా కొట్టుకుపోతూ ఉంటే నేను ఏమనుకున్నానంటే బతకాలి కదా ముందు మనం ఏది సాధించాలన్నా అని ముందు నేను ఒడ్డుకు చేరుకున్నాను కష్టపడి కానీ తర్వాత సైకిల్ కొట్టుకుపోతుంటే గుర్తు వచ్చింది సైకిల్ పోతే నా చదువు పోయినట్టే అని మళ్ళీ ఆ వరదలో దూకి సైకిల్ తెచ్చుకున్నాను ఆ తర్వాత క్రమంగా టెన్త్ క్లాసు పాస్ కావడం జరిగింది ఆ తర్వాత మా గురువు లక్ష్మీనారాయణ అని ఒక ఆయన ఏపీఆర్జేసి నాగార్జున సాగర్లో చదివితే అది గొప్ప విద్యాలయము తర్వాత ఫ్రీగా చదువు దొరుకుతుంది అని అంటే అక్కడ నేను చదువుకోవడం జరిగింది ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ ఆ గవర్నమెంట్ కాలేజీలో చదువుకొని కూడా నేను స్టేట్ ఫోర్త్ ర్యాంకు సంపాదించడం జరిగింది ఆ తర్వాత గొప్ప విద్యాలయం ఏది డిగ్రీకి అని అంటే నిజాం కాలేజ్ హైదరాబాద్ అంటే ఇక్కడికి వచ్చి నిజాం కాలేజీలో చదువుకున్నాను చదువుకున్న తర్వాత మళ్ళీ గొప్ప విద్యాలయం ఏది అని అంటే యూనివర్సిటీలో జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఢిల్లీ సో అక్కడ సీట్ వచ్చినా కూడా మళ్ళీ చదువుకోలేని పరిస్థితి ఎందుకంటే డబ్బులు లేవు దానికి ప్రత్యామ్నాయంగా మనకు హైదరాబాద్లోనే సెంట్రల్ యూనివర్సిటీ ఉంది కాబట్టి ఇక్కడ ఎంఏ చరిత్ర చదువుకున్నాం చదువుకున్న తర్వాత గ్రూప్స్ తర్వాత ఐఏఎస్ కావాలనేది కల ఉండింది కానీ ఆ చరిత్ర చదువుకుంటున్నప్పుడు నాకు తెలిసింది ఏంటి అని అంటే తెలంగాణ చరిత్ర కూడా నిరాధరణకు గురైంది ఉత్తర భారతీయులు చరిత్ర రాయటం అందులో తెలంగాణ కల్పించకపోవడం ఇట్లాంటి లోటు కనిపించి ఐఏఎస్ అనేది ఆ ఇంట్రెస్ట్ తగ్గించుకొని చరిత్ర వైపు వచ్చినాను నేను చరిత్రలో తెలంగాణ పర్యావరణ చరిత్ర అనేది పిహెచ్డి అంశంగా తీసుకొని నేను చదువు పూర్తి చేసినాను కానీ దీనికి టెక్నికల్ క్వాలిఫికేషన్స్ కూడా కొన్ని కావాలి అంటే శాస్త్రీయమైన తెలంగాణ చరిత్రను అది ఎట్లా నిరాదరణకు గురి కాబడింది తెలంగాణ చరిత్ర ఎంత గొప్పది అని చెప్పడానికి శాస్త్రీయ అర్హతలు మనకు కావాలి మ్యూజియాలజీ ఆర్కియాలజీ ఆర్కైవల్ సైన్స్ మ్యానుస్క్రిప్టాలజీ ఎపిగ్రఫీ ఇట్లాంటి కోర్సెస్ చేయాలి నేను అట్లా ఒక పద్నాలుగు డిగ్రీలు చేసినాను చేసి ఇటువైపు వచ్చినాను అంటే పుస్తకాలు రాసుకుంటూ కూర్చున్నాను నేను ఎంత అంటే ఈరోజు నా వయసు సుమారు నలభై మూడు సంవత్సరాలు అయినప్పటికి కూడా నలభై మూడు పుస్తకాలు రాశాను నేను ఇవి చాలా యూనివర్సిటీలలో ఎంఏ స్థాయి టెక్స్ట్ బుక్లుగా ఉన్నాయి సో దీని అంతటి కారణం ఏంటంటే నేను చదువుకోవడం ఎక్కువగా చదువుకోవటం అనేది దానివల్ల సాధ్యమైంది ఎంత ఎక్కువగా అంటే మీకు ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను తొమ్మిదవ తరగతిలో మాకు క్లాసులో ఒక విషయం తెలిసింది ఏంటి అని అంటే కందుకూరి వీరేశలింగం అన్నాడట చిరిగిన చొక్క ఆయన వేసుకోకని ఒక పుస్తకం చదువు అని మంచి పుస్తకం ఇది చెప్పింది మా మాస్టర్ అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను పదివేల రోజుల్లో రోజుకొక కొత్త పుస్తకం సంపాదించడం చదవడం స్టోర్ చేయటం నా దగ్గర పెట్టుకోవడం కూడా జరిగింది ఈరోజు అట్లా సేకరించుకుంటూ పోతే నా దగ్గర పన్నెండు వేల పుస్తకాలు ఒక టూ బెడ్రూమ్ ఫ్లాట్లో నాకు సొంత లైబ్రరీ ఏర్పరచుకోవడం అనేది జరిగింది అంటే ఇంత నిబద్ధతతోటి చదివితే మనం తెలంగాణ చరిత్రను పర్యావరణాన్ని పర్యాటకాన్ని ప్రపంచానికి పరిచయం చేయడం జరుగుతుంది అవి మీరు మీడియాలో కొంత చూసుంటారు అంటే నేను ఒక కొత్త ఇరవై శాసనాలు బయటకు తీయడం జరిగింది ఇరవై రాక్ పెయింటింగ్స్ అని అంటాం అంటే ఎప్పుడూ ఆరు వేల సంవత్సరాల క్రితం తెలంగాణ మానవుడు గుహల్లో గీసిన చిత్రాలు ఇట్లాంటివి వెలికి తీయడం జరిగింది శాసనాలంటే ప్రామాణికమైన చరిత్రకు ఆధారాలు వాటిని చదవడం అది చాలా గొప్ప విద్య అది కూడా నేను కోర్సు చేసినాను తర్వాత నిష్ణాతుల దగ్గర కూడా నేర్చుకున్నాను నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు గురువులు ఏది చెప్తారో అదే మనకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది గ్రామాల్లో గొప్ప పోస్ట్ ఏంటి అన్నట్టు టీచర్ కాబట్టి నేను మొదట టీచరే కావాలనుకున్నా అయినాను కూడా తర్వాత టీచర్ కంటే ఇంకా గొప్ప ఉద్యోగాలు ఉన్నాయని మళ్ళీ తర్వాత తెలిసి ఓ దీనికంటే గొప్ప టీచర్ ఏంటంటే లెక్చరర్ నేను నిజాం కలీ లెక్చరర్గా పనిచేసినాను ఎక్కడైతే చదువుకున్నానో అక్కడే లెక్చరర్గా చేసినాను కానీ దానికంటే గొప్ప ఉద్యోగాలు ఉన్నాయి అడ్మినిస్ట్రేషన్లో ఏదైనా ప్రాక్టికల్గా చేయొచ్చు అని గ్రూప్ టూ రాసి గ్రూప్ టూ జాబ్ చేసినాను అంబేద్కర్ యూనివర్సిటీ ఉస్మాని యూనివర్సిటీ తెలుగు యూనివర్సిటీ రాజేంద్ర నగర్లో అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఈ యూనివర్సిటీలకి ఆడిటర్గా పనిచేసినాను గ్రూప్ టూ పోస్ట్లో తర్వాత ఇంతకంటే ఇంకో గొప్ప ఉద్యోగం ఉంది గ్రూప్ వన్ పోస్టు అని దానికి కూడా అప్లై చేసి మ్యూజియం క్యూరేటర్ అంటే ట్రైబల్ మ్యూజియంస్ మన రాష్ట్రంలో ఇప్పటికి ఐదు ఉన్నాయి ఆరోది నడుస్తూ ఉన్నది వీటన్నిటికి కూడా నేను క్యూరేటర్ని హెడ్ని దీంతో పాటు గిరిజన ఫెయిర్స్ అండ్ ఫెస్టివల్స్ అంటాం అంటే ఉత్సవాలు జాతరలు వాటికి కూడా నేను హెడ్గా కల్చర్కి సంబంధించిన అంశాలు కూడా నేను చూస్తున్నాను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో